హాయ్ ఫ్రెండ్స్, వీరు పేరు వెంకటశేషారెడ్డి గారు. సో ఒంగోలు జాతి ఎద్దులతో సంబంధం లేదనుకుంటున్నారా? ఓకే, డైరెక్ట్గా సంబంధం లేదేమో కానీ ఆ ఎద్దులంటే వీరికి చాలా ప్రేమ ఉంది, ఆ ఆవులంటే చాలా అభిమానం ఉంది. ఒంగోలు జాతి ఎద్దుల బండలావుడు పోటీలు, వాటి యొక్క చరిత్ర విశ్లేషణ వీరికి చాలా పెట్టింది పేరు. వాటి గురించిన అనుభవము అన్నీ తెలుసు. వాటి గురించి ఎవరి దగ్గర ఏ ఎద్దులు ఉన్నాయి, సో ఎలాంటి పొజిషన్లు ఉన్నాయి, ఎలాంటి ప్లేస్లు ఉన్నాయి అనేది అన్నీ తెలుసు. అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీరికి వృత్తిరీత్యా టీచర్గా ఉన్నా కూడా ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు బోరెడ్డి కేశవరెడ్డి గారి యొక్క ఎద్దుల రికార్డుని వారు పదిలంగా రాసి పెడుతున్నారన్నమాట. అంటే సో వారికి ఎంత దాని మీద మక్కువ ఉంటే అలా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఎద్దుల పట్ల వారికి ఎంత డెడికేషను, అభిమానము, ప్రేమ ఉంటేనే వారు అలా చేయగలుగుతున్నారు. సో కేశవరెడ్డి గారి యొక్క ఎద్దులు న్యూ కేటగిరీ విభాగంలో ఎన్ని పోటీల్లో పాల్గొన్నాయి, ఎన్ని బహుమతులు గెలుచుకున్నాయి, సో ఎంత రికార్డు బీట్ చేసినాయి, ఎంత రికార్డుని క్రియేట్ చేసినాయి, అలాగే టోటల్ అమౌంట్ని ఎంత ప్రైస్ని గెయిన్ చేసినాయి అన్నట్టు మొత్తం ఆల్ డీటెయిల్స్ని వారు రికార్డ్ చేస్తున్నారు. సో అసలు వారికి వీరికి ఏంటో అభిమానం అనుబంధం ఏంటో మనకైతే తెలియదు. సో వారి మాటలోనే తెలుసుకుందాము, చిన్న వివరణ చెప్తా ఉన్నారు. సో వెల్కమ్ అండి శశారెడ్డి గారు, చెప్పండి సార్. నమస్తే అండి. బోరెడ్డి కేశవరెడ్డి గారితో నన్నూరులో మార్చి 30వ తేదీ నాకు పరిచయం అయింది. శ్రీరామనవమి సందర్భంగా అన్నగారితో పరిచయం ఏర్పడక మునిపే ఆ ఎద్దులు చాలా బాగా లాగుతున్నాయి అని చెప్పేసి ఆ ఎద్దుల రికార్డులు రాశాను. ఆ క్రమంలో అన్నతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ ఎద్దుల యొక్క రికార్డులు ఇంకా పూర్తి వివరంగా రాశాను. ఆ ఎద్దులు ఇప్పటికి 66 పందాల్లో పాల్గొన్నాయి. 64 మొదటి ప్రైజులు, 2 సెకండ్ ప్రైజులు వచ్చాయి. సరే, గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు హడావిడిగా నేను బయలుదేరి రావడంతో గెలిచిన మొత్తాన్ని కొంత తప్పుగా చెప్పడం జరిగింది. దీన్ని వీక్షకులు గమనించాలి. ఆ రోజు నేను 39,45,000 రూపాయలు గెలిచాయని చెప్పాను, కానీ వాస్తవంగా లెక్కిస్తే 37,90,000 రూపాయలని అవి గెలుచుకున్నాయి. ఇది నగదు రూపంలో వచ్చినటువంటి మొత్తం మాత్రమే. ఇది కన్సోలేషను, ఇంకా బైకులు ఇవి మినహాయించి 37,90,000 రూపాయలని ఆ జత గెలుచుకోవడం జరిగింది. ఇంకా ఆ ఎద్దులు 20 పందాలలో సెంటర్ కోర్టు పందాలు 22 పందాలు ఆడితే రెండు కోర్టుల్లో పాత రికార్డుని బద్దలు కొట్టలేకపోయినాయి. వావిలాల ఒకటి, ఇక్కడ గుత్తి పక్కన ఆవులాంపల్లె ఒకటి, ఈ రెండు చోట్ల పాత రికార్డుని బద్దలు కొట్టలేకపోయినాయి. మిగతా 20 పందాలలో ఒక నందవరంలో వైపీఆర్ వల్ల రికార్డుని సమం చేసింది. ఇంకా మిగిలిన 19 పందాలలో పాత రికార్డుని బద్దలు కొట్టడం జరిగింది. ఇది సో టోటల్గా మొత్తం ఎన్ని పందాలు ఆడినాయండి? మొత్తం ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత 66 పందాలు ఆడాయి. అంతకుమునుపు మంగు రమాదేవి గారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు 3 పందాలు ఆడినాయి. మొత్తం 69 పందాలు ఆడినాయి న్యూ కేటగిరీ. సో వీరి దగ్గర 66 పందాల్లో ఫస్ట్ ప్రైజ్లు ఎన్ని? 64 పందాలు. 64 ఒక రెండు మాత్రం సెకండ్ మాత్రమే సెకండ్ వచ్చాయి. సో గ్రేట్. సో ఇంత పక్కగా మీరు వారి యొక్క సమాచారాన్ని సేకరించడానికి కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఆ ఎద్దులో లాగే తీరును చూసి ఆ ఎద్దులు మొదట్లో చాలా గొప్పగా లాగాయి. ఎంత లాగాయంటే ప్రతి పందెంలో 2 బార్లు 3 బార్లు తేడా పెట్టాయి. అలా లాగుతున్న గిత్తల్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది. అయితే నేను ఈ రికార్డులు రాయడానికి స్ఫూర్తి ఏంటంటే గన్నవరం రాజా అన్నగారు వారి యొక్క గిత్త, త్యాగి గిత్త యొక్క రికార్డులు వాళ్ళు వీడియో రూపంలో చేసి అది ఒక ప్రొఫార్మా లాగా దాంట్లో పెట్టారు. అది ఒకటి. అలాగే ఈ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి గాంధీవ గీత, అది ఎన్ని పందాలు, ఏ సంవత్సరము, సీనియర్లు ఎన్ని పందాలు అని చెప్పేసి మొత్తం క్లియర్గా వాళ్ళు ఇవ్వడం చూసాము మనము. ఆ రెండు చూసిన తర్వాత నాకి నేను కూడా ఇలా రికార్డు చేస్తే తయారు చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించి ఆ రికార్డులు రాశాను. నాకు వాళ్ళు స్ఫూర్తి. ఓకే, ఇంకా మీకు తెలియదు డివిఆర్ గారు కూడా అలాగే చేశారు రుద్రభద్ర రికార్డులు. చాలా మంది చేస్తున్నారు. డాక్టర్ గురునాథ్ గారి జొన్నగిరి ఇద్దరు రికార్డులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు మొత్తం నేను చూసింది వీళ్ళవి వీడియోల రూపంలో యూట్యూబ్ లో చూసినందుకు నేను స్ఫూర్తి పొందాను. ఓకే, అలాంటిది అలాగే ఒక ఇతని రికార్డ్ చేయాలనుకున్నారు అంతే. సో ఓకే, వెళ్ళండి.
సో మీరు ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగితే వెళ్తుంటారా? నాకు అందుబాటులో ఉన్నటువంటి కాంపిటీషన్స్కి వెళ్తుంటాను. కాంపిటీషన్స్ ఉన్నప్పుడు నాకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటాను. మీరు అంటే మీరు ప్రొఫెషనల్గా యాజ్ ఏ ఒక టీచర్గా ఉన్నారు, ఒక ఉపాధ్యాయులుగా ఉన్న మీరు అంటే ఈ ఎద్దులతో ఎలా మీకు అటాచ్మెంటు? నాకు మా మేనమామ గారికి సేమ్ ఇలాంటి ఎద్దులు అంటే సేద్యపు ఎద్దులు ఉండేటివి, పండందగిలే ఎద్దులు కాదు కానీ అవి బాగా గొప్పగా ఉండి సేద్యం ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దులతో ఎక్కువ సమయాన్ని గడిపేవన్నీ, మాకైతే పొలాలు లేవు. సరే, నేను ఉపాధ్యాయుడిగా చేస్తూ దీని మీద శ్రద్ధ రావడానికి అది ఒక చిన్న కారణము. ఇంకొక కారణం ఏంటంటే కరోనా టైంలో ఈ గాంధీవ గీత చరిత్రలు ఆ చరిత్ర మొత్తం చూశాను. జిల్లెల నాగిరెడ్డి గారి వేమవరం గీత చరిత్ర, ఇలా మహామా గొప్ప గొప్ప మన జొన్నగిరి గీత చరిత్ర ఇలాంటివి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఆ కరోనా టైంలో ఇంట్లో ఉండి అవి చూస్తూ వాటి మీద ఇంకా ఎక్కువ అభిమానం పెరిగి ఈరోజు ఈ రికార్డులు ఇలా ఏదైనా ఒకటి రాసి పెడదాము, మనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళది అందులో మంచి జతది ఎన్నుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎన్నుకొని రాయడం జరిగింది. రెండు మూడు సార్లు చూశాను ఒక్కొక్క ఎద్దు యొక్క జీవిత చరిత్రలు, గాంధీవది కానీ భీమవరంది కానీ రెండు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చూశాను. ఓకే, సో దానికోసం చాలా వర్క్, చాలా హార్డ్ వర్క్ చేశానండి. చాలా హార్డ్ వర్క్ చేశాను గాంధీ గురించి నేను మొత్తం చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఈ గీతల యొక్క చరిత్ర అందించి ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి అందించినటువంటి రాజుగారికి నా కృతజ్ఞతలు. సో నమస్కారం సార్, అది నాకు కూడా చాలా ప్యాషన్, దానివల్ల ఎంత ఇంట్రెస్ట్గా నేను కూడా ఇలా తిరుగుతూ చేస్తా ఉన్నాను. నాకైతే నాకు మై ఫేవరెట్ వీడియో గాంధీ బయోగ్రఫీ. సో దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను కానీ చాలా సాటిస్ఫై అయినది నేను. సో ఓకే ఫ్రెండ్స్, మనకి మన ఛానల్ ద్వారా ఈరోజు మరొక ఒంగోలు జాతి పశు ప్రేమికుల్ని పరిచయం చేశాను. మాస్టర్ గారు, గురువు గారు వెంకట శేషారెడ్డి గారు, వెల్దుర్తి గ్రామం కర్నూలు జిల్లా నుంచి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.